దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. ప్రియా ప్రేక్షకులైన వారికి యూట్యూబ్ సజావుగా కొనసాగిస్తూ ప్రతినిత్యము న్యూ ఎష్కోల్ ప్రేయర్ అండ్ పవర్ మినిస్ట్రీస్ ద్వారా అందించుచున్న దేవుని వాక్యం పాస్టర్ ఏ జాషువా ప్రతినిత్యము వాక్యము చెప్పుతుండగా యూట్యూబ్ వారు మాకెంతో సహకారంగా సజావుగా ఈ లైవ్ ప్రోగ్రాన్ని నిత్యము కొనసాగిస్తున్న వారికి ఈ వాక్యాన్ని వీక్షిస్తూ మరి ప్రేక్షకులకు తీక్షణంగా చూస్తూ నిత్యము దేవునిని ఆరాధించే బిడ్డలు చెవులారా వినే బిడ్డలు ప్రేక్షకులకు నిత్యము ఈ లైవ్ ప్రోగ్రాన్ని చూస్తున్న ప్రజలకు సంతోష సమాధానాలు కలుగునుగాక, వారిని దేవుడు దీవించునుగాక. యూట్యూబ్ సజావుగా కొనసాగిస్తున్న ప్రియులకి ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తున్నాం. ప్రజలకు కూడా ఈ వాక్యాన్ని ప్రతినిత్యము వాక్యాన్ని చూస్తూ ఉన్న ప్రజలందరికీ కూడా దీవెన ఆశీర్వాదము కలుగునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సిరికి లోబడొద్దు, శ్రమకు భయపడవద్దు. మన టైటిల్ సిరికి లోబడక శ్రమకు భయపడవద్దు. సిరి అంటే డబ్బు, డబ్బు కాదు, కావాల్సింది డబ్బు జబ్బును నయం చేయలేదు, డబ్బు జబ్బును నయం చేయలేదు. కానీ ధైర్యంగా వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. మన ప్రార్థన ప్రభు వాళ్ళకించి అత్యధికముగా మనకిచ్చును. మేల్కొన్ని మనము ప్రార్థించిన ఆశీర్వాదము పొందెదము. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. మన ప్రార్థన ప్రభు ఆలకించి అత్యధికంగా మనకిచ్చుకును, మనకిచ్చును. మేల్కొని మనం ప్రార్థించిన ఆశీర్వాదము పొందెదువు. డబ్బు జబ్బును నయం చేయలేదు. అందుకని సిరికి లోబడొద్దు, శ్రమకు భయపడవద్దు. చూద్దాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. యేసుప్రవారు మాట్లాడిన మాటలు యోహాను ఎవరైనా జబదేయ కుమారుడు యోహాను యాకోబు వీళ్ళంట భూమిని తల్లక్రిందులు చేసేవారు, ఇక్కడికి వచ్చారని ఉరిమిడివారు అని వారికి పేరు. ఉరుము ఉరిమితే ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళకి ఆ పేరు ఉరిమిడి వారు, భూమిని తల్లక్రిందులుగా చేసేటటువంటి వారు. అలాగైతే యోహాను సువార్తికుడు, యోహాను 3 పత్రికలు వ్రాశాడు. అంతేకాదు యోహాను ప్రకటన గ్రంథము రచించాడు, రివలేషన్ 3
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో సువార్తికుడైన యోహాను, యాకోబు అన్నదమ్ములు, తల్లి సలోమి, తండ్రి గ్రీసు దేశస్థుడు, యేసు ప్రభువు రొమ్మున ఆనుకున్న బిడ్డ అని చెప్పవచ్చు. ఈ బిడ్డ పులి బిడ్డ, ఈ గడ్డ మీద పులి బిడ్డగా ఉన్నాడు అంటే సింహం, పులి బిడ్డ కన్నా సింహము బిడ్డ అని చెప్పవచ్చు. ఎవరు సింహముకు పుట్టిన బిడ్డ? ఎవరు? దావీదు మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని చీల్చివేసి గొర్రె పిల్లను రక్షించిన దావీదు ఎంత గొప్పవాడు! దావీదులో ఉన్న సత్త ధైర్యం కావాలి ప్రియులారా, ప్రజలారా. పౌలు అంటున్నాడు తిమోతితో, తిమోతి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చినే గాని పిరికితనం గల ఆత్మను నేను ఇయ్యలేదు అంటున్నాడు దేవుడు. అలాగైతే దావీదు అంటున్నాడు 7 అడుగులు 6 అడుగుల ఆజారు బావుడైనటువంటి గొలియాతుని ఒక కర్ర తీసుకొని వస్తుంటే, కర్ర తీసుకొని వస్తున్నా నేను కుక్కనా, రా నా దేవతల పేరట నిన్ను శపిస్తున్నానంటున్నాడు. వాడు దేవతల పేరట శపిస్తే దేవుడి పేరట ఆశీర్వాదం ఉన్నది. దావీదు అంటున్నాడు నీవు కత్తియు ఈటియు బల్లెము తీసుకొని నా మీదకు వచ్చుచున్నావు, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నిశ్చయముగా తప్పించును, రక్షించును. నీవు కత్తి చేత ఈటె చేత బల్లెము చేత నా మీదకు వస్తున్నావు, ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడా అని నేను రుజువు చేస్తా. ఈ దినమున నిన్ను చంపి నీ తల తెగబేతును, ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని రుజువు చేస్తా. ఇదండి ధైర్యము, ఇదండి సత్త. దావీదు అంటున్నాడు వాడేమో, గొలియాతు అంటున్నాడు వాడు కండలు పెంచి బా ఎన్ని పొట్టేళ్ళు తిన్నాడో, ఎన్ని బరిగొడు తిన్నాడో, అంత బరిగొండట్టు ఉన్నాడు వాడు, అంత పొడుగున నెఫీలీయులు అంట, ఆ 12 అడుగులు నెఫీలీయులు. యెహోషువా ఆ మీదికి వచ్చిన వాళ్ళు కూడా నెఫీలీయులు, బలత్కారులు అంటున్నాడు యెహోషువా అంటున్నాడు. ధైర్యం చెప్తున్నాడు, 10 మంది వెళ్ళి అమ్మో వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాం, మా దృష్టికి మేము మిడతల్లాగున్నాం, మేము జయించలేము ఆ కణాన్ని. అక్కడ నెఫీలీయులు, బలత్కారులు, ఒక్కొక్కడు ఆజానవాడు 12 అడుగులు, గొలియాతు 7 అడుగులు అయితే వాడు 12 అడుగులు ఉన్నాడు. వామ్మో మేము భయపడుతున్నాం, జయించలేము అని అంటుంటే మోషే ఎదుట కాలేబు జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందము, మనకు శక్తి చాలును, వాళ్ళు మనకు ఆహారం అవుతారు, వారి నేడు వారి మీద నుండి తీసివేయబడుతుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. లేఖనాన్ని చూచి తరచి వెంట వెంటనే చెప్పడానికి నాకు సమయం లేదు, ఇంకా అంతకంటే స్పీడ్గా వెళుతూ ఉన్నాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఆ మాట ఉంది, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయింది, వారు మనకు నిశ్చయంగా ఆహారం అవుతారు. 13వ అధ్యాయం చివరిలో జనులు నిమ్మలపరిచి మనము నిశ్చయంగా వెళ్ళుదము, స్వాధీనపరుచుకుందము, మనకు శక్తి చాలునని ధైర్యం చెప్తుంటే ఈ 10 మంది దరిద్రులు, పిరికివారు, నరహంతకులు. దేవుని వాక్యంలో తెలుసా, ప్రకటన గ్రంథంలో 21:8లో ఉంది, పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులు, విగ్రహారధులు, మండుగుండంలో పాలు పొందుదురు. ఇది 2వ వర్ణం. అలాగైతే వాళ్ళు 10 మంది ఏం చెప్తారంటే పిరికి తనం నూరిపోస్తున్నారు. మా ఇంట్లో కూడా ఒకరున్నారులే, మా తల్లి
పిరికితనం నూరిపోస్తూ ఉంటుందిరా. అమ్మో గ్యాస్ నేను ఆపలేనయ్యా. జక్కరయ్యా గ్యాస్ ఆపుదిగోర్రా అయ్యా. గ్యాస్ వెలిగించడానికి ఆపటానికి వాడొక వాలంటీర్ మా కొడుకు. అంత భయమే, అడిగి భయమే.